ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేట్ వెళ్తున్నారా మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది ప్రజా సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు మంచి అవకాశాలు మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకొని కూడ తీసుకొని మీకు మీరే సెల్ఫ్ హిప్పటైజ్ చేసుకొని మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా చేయగలుగుతారు ఎక్కడ కూడాను సోమర్తనం మాత్రం ఉండదు ప్రతి చోట కష్టపడాలనేటువంటి తత్వంతో మీరు వెళ్తారు కానీ వేరే రకమైనటువంటి భావన మీ మనసులోకి రాదు అడ్డదాలలో వెళ్ళి మనం చేద్దాం అది చేద్దాం అని చెప్పని పక్క వాళ్ళు చెప్తుంటే ఆ అడ్డదారులు నేను తొక్కను మీ దారిని మీరు పోండి నేను రాసబాటలో వెళ్తాను నాకు వచ్చే రూపాయ పరమాణాం అంతకుమించి నాకే సలహా చెప్పద్దు అని మీరు గట్టిగా మందలించడం జరుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో విజయవంతమైన ఫలితాలు సాధించిన మీరు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను ఈ వారం అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరిపి ఓ దంటకు మళ్ళా జీవం పోయాలనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ప్రతి విషయంలో కూడాను హాస్యక్తుగా మాట్లాడేటువంటి మీరు మీ చతురత అందరినీ ఆకర్షిస్తాయి ఇక్కడ జాగ్రత్త చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు సరదాగా అన్నటువంటి మాటలను కూడాను ఎదుటి వాళ్ళు సీరియస్గా తీసుకొని మేము వాళ్ళని ఏదో కిచ్చపరిచారనే భావన వాళ్ళకే వాళ్ళని నెత్తి మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది అందుకని పెద్దగా పరిచయం లేని వాళ్ళ దగ్గర మామూలుగా మాట్లాడండి మీ సాధారణమైనటువంటి మీరు మాట్లాడేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి భిన్నంగా మాట్లాడండి కొత్త మౌనంగా ఉండండి ఎందుకు అనవసరంగా ఎదురుబాదు మాట అనిపించుకోవటం మనం ఏ దురుద్దేశం లేకుండా ఏదో సరదాగా అన్న మాటకు కూడా బాధపడే వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో అని తెలిసినప్పుడు మనం చక్కగా మాట్లాడితే సరిపోతుంది లేకపోతే మాట్లాడకుండా ఉంటే మరింత పీడా పోతుంది సంతాన సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఏవి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మెరిట్ మార్కులు తెచ్చుకుంటారు మీకు ఆనందం కలుగుతుంది ఆ మెరిట్ మార్కులు తగినటువంటి తదుపరి భవిష్యత్ కార్యక్రమం ఏంటని చెప్పని నిర్ణయించుకుంటారు కొంతమంది నిపుణుల సలహాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటారు ఏది ఏమైనా మంచి పద్ధతిలో నడిచి మంచి విషయాల్ని మీరు ఖరారు చేసుకోగలుగుతారు ఈ వారం చాలా చక్కగా ఉంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరమే లేదు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు కూడాను పరిష్కార మార్గాలని ఈ వారం మీరు కనుగొంటారు ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ పరిమళ గంధంతో మంచి గంధంతో దేవతారు గంధంతో అభిషేకం చేయటం వల్ల పదకొండు సార్లు చేయాలండి అభిషేకం పదకొండు రోజులు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మొత్తం మీద ఒక నెలలో పదకొండు రోజులు ఆ విధంగా మీరు అభిషేకం చేస్తే మీరు అనుకున్నటువంటి ఒకనొక పెద్ద కోరిక నెరవేరుతుంది ఇది ప్రాక్టికల్గా చాలా మంది జీవితాల్లో జరిగినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఒకటి పరిమళ గంధం రెండు మంచి గంధం సాధన మంచి గంధం మూడోది దేవదారు గంధం దేవదారు చెట్టుని స్వీకరించింది ఈ మూడింటిని కలిపి అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఇది చాలా విషయాల్లోనూ చాలా గ్రంథాల్లోనూ పెద్దలు చెప్పినటువంటి విషయం ఇది దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉన్నాను అష్టములుగా తైలంతో ఊర్ణమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మిథున్ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి